పూరికి అందరూ పొటాటో కుర్మా చేసుకు ఉంటారు, బట్ టమాటా తక్కుతో తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? సో టమాటా తక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని చిటపట అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, మనిషికి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత బాగుంటుంది, ఏ కర్రీలో అయినాను. కొన్ని కర్రీస్లో మాత్రం కొంచెం లైట్గా వేయించుతాము. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వల్ల మనకు యూజ్ ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, టమాటాస్ అనేది గుజ్జుగుజ్జుగా తయారైపోతుంది. టమాటాస్ బాగా గుజ్జుగుజ్జుగా తయారైన తర్వాత టేస్ట్కి సరిపడంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది ఫేమస్ కర్రీ కూడాను. కొన్ని కొన్ని రెస్టారెంట్లో టమాటా తొక్కు మాత్రమే పెడతారనమాట, పూరీలోకి చపాతీలోకి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. జస్ట్ 50 ml వాటర్ అయితే వేసుకొని ఇలా ఉడకబెట్టుకోండి. సన్న మంట మీద మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మన కర్రీ ఇంకొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా పూరీ గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఏంటంటే పూరీ మీరు చేసేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ అయితే యాడ్ చేయండి. బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు మెయిన్గా చాలామంది. ఆ రవ్వ అనేది జస్ట్ కొంచెం యాడ్ చేసేసి బాగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోండి. నియర్లీ ఒక 15 to 30 minutes అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు పూరీ అనేది చాలా బాగా పొంగుతుంది. అండ్ పూరీ పిండి అనేది కొంచెం గట్టిగా అయితే ఉండాలి, ఇంకా చపాతి పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అప్పుడైతే మనకు పూరీ అనేది చాలా బాగా పొంగుతుంది. చూసారా, అన్ని పూరీలు పొంగాయి మాకు, రీజన్ ఏంటంటే అదే అన్నమాట. సో ఇలా పూరీని తీసుకొని ఇలా దీంట్లో పెట్టుకొని తింటుంటే అలా ఉంది ఫ్రెండ్స్. అది టమాటా కర్రీతో కూడా ట్రై చేయండి, ఆలు కర్రీ కాకుండా. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.